భారీగా బాకీ పడిన ఆన్లైన్ గేమింగ్ సంస్థలు నోటీసులు జారీ చేయనున్న కేంద్రం సంబంధించి జీఎస్టీని మార్చడంతో ఆ సంస్థలు భారీగా పన్ను చెల్లించాల్సి వస్తోంది దీంతో ఆ సంస్థలు భారీగా బకాయి పడ్డాయి ఆన్లైన్ గేమింగ్ సంస్థలు చెల్లించాల్సిన పన్ను బకాయిలు దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది ఈ నెల పదకొండున ఆన్లైన్ గేమింగ్ క్యాసినోలు క్యాసినోల్లో బెట్టింగ్ల పూర్తి ముఖ్య విలువపై ఇరవై ఎనిమిది శాతం పన్ను విధించేలా ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ రెండు వేల పదిహేడు మరియు సెంట్రీ జనరల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ రెండు వేల సవరణలు కోరుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును లోక్సభ ఆమోదించిన సంగతి తెలిసిందే ఇదిలా ఉండగా రెండు నుంచి పరోక్ష పన్నులు కస్టమ్స్ సెంట్రల్ బోర్డు ఆన్లైన్ గేమింగ్ సంస్థల పన్నుల మదింపు చేసింది దీని ద్వారా ఇరవై శాతం జీఎస్టీ చెల్లించకుండా కొన్ని ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు తమ సేవలు నైపుణ్యం ఆధారిత కార్యకలాపాలకు సంబంధించినవని వాదించగా నైపుణ్యం ఆధారిత గేమింగ్స్ కు పద్దెనిమిది శాతం జీఎస్టీని వసూలు చేశారు ఆన్లైన్ గేమింగ్ విషయంలో పన్నును అవకాశం ఆధారితంగా లేక నైపుణ్యం ఆధారితంగా వర్గీకరించాలా అన్న దానిపై చాలా కాలం చర్చ జరిగింది పైన పేర్కొన్న విధంగా కొన్ని ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు తమ సేవలు నైపుణ్యం ఆధారిత కార్యకలాపాలకు సంబంధించి వాదించి కేవలం పద్దెనిమిది శాతం జీఎస్టీని మాత్రమే చెల్లించాయి అయితే ఈ మధ్య పార్లమెంట్ ఈ బిల్లును సవరించడంతో అవి కూడా మొత్తం ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీని చెల్లించాల్సి వస్తుంది ఈ లెక్కను చూస్తే ఆన్లైన్ గేమింగ్ సంస్థలు దాదాపు నలభై ఐదు వేల కోట్ల బకాయి పడినట్లు కేంద్రం తెలిపింది ఇక నుంచి క్యాసినో పంద్యాలు వేసే సంస్థలు ఆన్లైన్ గేమింగ్ అన్ని సంస్థలు ఖచ్చితంగా ఇరవై ఎనిమిది శాతం పన్ను కట్టాల్సిందే ఇరవై శాతం ప్రకారం పన్ను కట్టాలని తెలియజేస్తూ మిగిలిన బకాయిలను చెల్లించాలని ఆదేశిస్తూ కేంద్రం ఆ కంపెనీలకు నోటీసులు జారీ చేయనుంది లోక్సభలో చేసిన బిల్లు సవరణలకు అనుగుణంగా ఆన్లైన్ గేమింగ్ సంస్థలు నిర్దేశించిన పన్ను చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు